Boleh kau tak ada. Yudha tu pentah takut jalan. Yudha tu pentah jalan tu ni, mir tisas tu. Intro gorol kano sudah ya. Yang tu diem betul ni, tikku tikku an gual bet nukut aja. Yang tu ni, TV. Plasma, ke yang utama kan itu jalan. Mukpaya ramulah tu, nampaya tu, ya ber, itu gual an kan. రెండు వందలు పెట్టి నువ్వు బాధ్యత కొనలేవు, 2 లక్షలు పెట్టి టీవీ కొంటావు అని నేను బాడీ చేసి దానికి ఒక మంచి పేరు తెలుసా, ఈడియట్ బాక్స్. అందుకే పిల్లలు మాట్లాడలేదుగా, చల్లేకపోతే అసలు వాడు ఇల్లంతా. మా అబ్బాయి అంటే అసలు మాట్లాడలేదండి, మా ఏంటి రెండు చేయాలి చెల్లు తీసుకుంటే పోరా, ఎవరు పోరా చేస్తున్నారు, హూ ఇస్ ఫైటింగ్, నువ్వే నువ్వే. ఉప్పు బస్తా ఉందండి మన ఇంట్లో 100 కేజీలు, ఎంత వాడతారు ఉప్పాలు మా ఇంట్లో 100 కేజీలు ఉంది, వేసేస్తావా 1 కేజీ ఉప్పాలు చెప్పాలి పిల్లలకి. నాన్న సెల్ ఫోను టీవీ ఇసరైతే ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు, నన్ను అంతకంటే ఉప్పు ఉంటే తప్పు, తొందరగా కొడతాడు తప్పు అని మీకు సరదాగా చెప్తున్నా. ఎప్పుడు వచ్చినప్పుడు యమదూతలు ఆగ్రహించు వేళ, ఎప్పుడు వస్తే ఏం మాట్లాడతారు, ఎప్పుడు వచ్చినప్పుడు ఏమన్నా మన ఎక్స్ప్లెనేషన్ వింటారా, వింటారా సరదాగా మాట చెప్తా. వాడు ఎవరి దగ్గరికి ఎప్పుడు వచ్చాడు, వచ్చేసి అబ్బాయి అంటే సార్ అదేంటి మీరు అలా వచ్చేసారు అంటే లిస్టులో నీ పేరే ఉందా ఫస్ట్ అందుకే వచ్చాను. మనకి చావు తెలివితేటలు ఎక్కువ కదా, చావు వస్తే ఇంకా తెలివితేటలు వచ్చింది. వాడు అలాగండి సార్ సార్ మా ఇంటికి రాక వచ్చారు, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కదా, మరి అంతేగా మళ్ళీ మళ్ళీ రావడం మన బాబాయ్ ఆయన ఏమదన్నారు అని కాఫీ ఇచ్చాడు. ఎవరు కూడా పాప అలసిపోయాడు అనగా, ఎందుకు అలసిపోయాడు చెప్పండి, ఓటీ కదా ఫుల్ డ్యూటీ ఓటీ, పాపలు ఎక్కువైపోయి తీసుకెళ్ళేది తీసుకొచ్చారు బాబు బిజీ కదా. ఆయన ఏం చేశాడు, కాఫీ ఇచ్చాడు టైం, ఎందుకని మందులో వాడు తర్వాత చేశాడు, ఆ తర్వాత లిస్ట్ తీసుకుని వాడు ఏం చేయాలో చేశాడు. నిద్ర లేచి అబ్బాయి చాపల నుంచి రెస్ట్ లేదు, పాపి స్థలం తీసుకెళ్ళి తీసుకొచ్చి నీ వల్ల నాకు రెస్ట్, ఆ పానీయం ఏమో మా బో మధురంగా ఉన్నది, థ్యాంక్ యూ ఐమ్ రిలాక్స్ అందుకని నీకు వర్ణిస్తాను. ఏం సార్ అని ఇవాళ లిస్ట్ కింద నుంచి మధు పెడతాను, మీకు అర్థమైందిగా ఇదేం చేశాడు. అదే సౌత్ ఇండియా అట్లా చెప్పాను, వాడి పేరు కింద రాశాడు. అందుకని మనం ఎవరితో గేమ్ సెట్ అవుతా, మీరు అబ్జర్వ్ చేయండి, కృష్ణుడితో చాలామంది ప్లే చేశారు, ఎవరెవరు వాడి పేరు కంసుడు శిశుపాలుడు దుర్యోధనుడు వీళ్ళందట, వాడి పేరు కూడా వాడు బౌండర్ వాసుదేవుడు డూప్లికేట్ నేనే గేట్ నాకు కూడా ఉన్నాయి చక్క చక్క. మనమేమి ఆశ్చర్యపోక్కర్లేదండి, ఇప్పుడు చాలా మంది నేనే గాడ్లు నేనే గాడ్లు అంటుంటారు, ఈ గాడ్లు అంతా ఫ్రాడ్. కృష్ణుడు ఉన్నప్పుడే వచ్చారు మ్యాడ్ గారు. సరదాగా నేను మాట చెప్తాను ఏంటంటే, ఎవరైనా సరే నేను గాడ్ అంటే సార్ వచ్చి తెస్తాను సార్ అని ఏ రూపురంలో ఇలాంటి పెద్ద ఆశ్రమం ఇచ్చి సరే ఎత్తు పట్టుకొని అని అడగాలి. ఎందుకని కృష్ణుడు ఏమిచ్చాడు, గోవర్ధనం వెళ్ళ గొడుగుగా పట్టి ఎన్ని రోజులు, 7 రోజులు, ఏ వయసులో 7 ఏళ్ల వయసులో 7 రోజులు గొడుగులా పట్టుకున్నాడు. 22 కిలోమీటర్లు మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం, రేపు నెక్స్ట్ మంత్ కూడా వెళ్తాం, దాని చుట్టూ తిరుగుతాం. 7 ఏళ్ల పిల్లోడు 7 రోజుల పాటు అంత పెద్ద కొండ ఎత్తి పట్టుకున్నాడు, బికాజ్ ఆయన జీవుడి. ఎవడైతే నేను జీవుడి అంటాడో వాడిని అడగండి సార్ ఇది ఎత్తండి నేను
ఏ రూపంలో తీసుకొచ్చి ఈ కెనాట్ షిఫ్ట్ డేపాయ్ ఆ పాపాయ్ సింగిల్ రూపాయ్. ఎందుకని వాడు జీవుడి కాదు, తిరగేసేది డాగ్. జీవుడి తిరగేస్తే ఏమవుతుంది తెలుసుగా? డాగ్. కాబట్టి భగవంతుడు ఎవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా మనకి వైదిక సారస్వతంలో ఇచ్చారు. మనం చదివితేగా, పిల్లలకి చెబితేగా, ఎలా కృష్ణ వాళ్ళ అమ్మ పేరు చెప్తావాడికి తెలియదు. కొత్త సినిమా గురించి ఏమన్నాడు ఏ నువ్వు చెప్తా నవ్వుతావా? కృష్ణ వాళ్ళ అమ్మ పేరా తెలియదు. ఇలా ఉన్నాను, బాగా చదువుకోనన్న అమ్మా నాన్న పిల్లలకి చెప్పే డైలాగ్ అయితే బాగా చదువుకోనన్న పక్కింటి వాళ్ళ అబ్బాయికి 199 వచ్చినాయి, నీకు 150 రావాలి, బాగా చదువుకోనన్న. వీడికి ఓ సంస్కారం ఇద్దాం, ఓ మంచి లక్షణాలు ఇద్దాం, ఏమీ లేదు, బాగా చదువుకో. అదే ఈ చదువు దేనికి, నిన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ వదిలేయడానిక? మీరు కాల్ చెక్ చేసుకోండి, నా మాటలు ఒక్కటి కూడా సత్య దూరం కాదు. నేను చాలా ఓల్డేజ్ ఉంచుకెళ్ళాను, అక్కడ ఉండే తల్లిదండ్రులు అంతా ఎవరో తెలుసా? బాగా చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? ఆ ముసలి ముసలమ్మ నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు, స్వామి మా కోడలు అని మొదలు పెడతారు, స్వామి మా కొడుకు అని మొదలు పెడతారు. ఏ ఏ రైతు తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉండడం మీరు అర్థం చేయండి. మన మనమే పాడు చేసుకో, ఇళ్ళల్లో తాతయ్య లేరు, నాయనమ్మ లేరు, ముందే చెప్పేసుకున్నారు. మా అమ్మాయి అత్తపూరు పడలేదు, సింగిల్గా ఉంటారు, లేకపోతే జంగిల్గా. ఇలా పెద్దలకి మనం దూరం చేసి పిల్లల్ని ఎలా తయారు చేయకూడదు అలా తయారు చేసుకుంటారు. ఒక కథ చెప్పేవాళ్ళు లేరు, వాడికి చల్లించంటే ఆడు ఊరుకుంటాడు. మనం టీవీ సీరియల్లోనో ఇంకో పనిలోనో ఉండొచ్చు. చివరికి ఏ స్థితిలో ఉన్నా అంటే అమ్మలు పిల్లల్ని పెంచలేము, పసి నెలల బిడ్డను తీసుకెళ్ళి అదేదో అంటారు బేబీ కేర్. హైదరాబాద్లో నేను చాలా ఫీల్ అయ్యాను, చిన్న బిడ్డ నెలల బిడ్డ ఆ బేబీ కేర్లో పెట్టింది ఆ తల్లి. ఆయాకి తల్లి అంత ప్రేమ, చపాతి మొక్క ఏదో వేసింది గొంతులో, అడ్డం పడి చచ్చిపోయింది. తల్లికి పిల్లకి స్పర్శ లేదు, ఎత్తుకుని ఫీల్ అవ్వడానికి లేదు. నిన్న ఓ తాతయ్యతో మాట్లాడారు, ఆ బిడ్డ చిన్న బిడ్డది 3 ఏళ్ళు 3 వచ్చింది, ఎక్కడ ఉంది తాతయ్య దగ్గర, వాళ్ళ అమ్మ ఎక్కడుంది ఆస్ట్రేలియా. ఒకళ్ళు కాదు అలాగా, ఒకళ్ళు కాదు, ఒక ఆయన చెప్పాడు తాత ఇది 40 రోజులు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అమెరికా వెళ్ళిపోయింది, ఇప్పుడు అది 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చింది. వాట్సాప్ పంపి ఆస్ట్రేలియాలో రూల్ ఉంది తెలుసా మీకు, చాలా పొరన్న ప్రభుత్వం అది, మళ్ళీ బుద్ధి లేని ప్రభుత్వం కాదు. 5 ఏళ్ళు వస్తే కానీ స్కూల్లో చేర్చుకోవాలి. మరి మనమో బుట్టికి 3 రాకుండానే వచ్చాయి ఇంట్లోకి బయటికి, వాళ్ళు పర్లేకపోతున్నాం పిల్లలు. అరే ఎవరు అలా చేస్తారు, నువ్వు చేస్తావా? పిల్లలు కదా, కాబట్టి పిల్లలకి మొట్టమొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులు. అమ్మా అమ్మా వేషం నమ్మే ప్రమాదం. ఎంత అలా చేశారండి కృష్ణుడు, ఒక్కసారి నా యశోద కంప్లైంట్ చేసిందా? కృష్ణుడు వేషాలు వేసి మురిసిపోయారు మంచిదే కృష్ణాష్టమికి. మరి ఆ కృష్ణుడు చెప్పిన భౌతికి చెప్తున్నారా? మరి మన ఇంట్లో ఉందా? అందుకని ఆర్టిఫిషియల్గా జీవించకండి ప్లీజ్, భౌతికి చదవండి, పిల్లలకి చెప్పండి. ఎంత బాగా చెప్తారు తెలుసా కృష్ణుడు, ఆయన గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. 2:14 శ్లోకం తీసుకొచ్చుకోవడం కాదు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో నిత్య స్థాం స్థితి క్షస్వ భారత. ఎవరన్నా చెప్పగలరా మీనింగ్ దీని భావం చెప్పేవాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని ప్రశ్న అడగలేదు, నాకు భౌతికేతలో శ్లోకం వచ్చాను జానో చేత
మీరు వస్తారా కొంచెం రండి. ఇన్ని వందల మందిలో మూడు చేతులు లేచి మనం అంతా పెద్ద పెద్ద డిగ్రీ చదివేశాం, పట్టకే పట్టకి అంతే సార్. పర్లేదు రాజు చెప్పన్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీనింగ్ కూడా చెప్తారా అర్థం కూడా? సాధువులను శిష్యులను రక్షించుటకు దుష్టులను దుష్టులను సంహరించుటకు ప్రతి యుగం నందు నేను జన్మిస్తాను. మీ పేరు? సోమశేఖర్. పట్నమ గట్టిగా వెళ్ళి చెప్పండి. మీరే చెప్పండి. దయచేసి మనం హిందువులం అందరూ కుంకుమ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. మనం హిందువులని గర్వంగా చెప్పుకోండి. వారికి ఎంత ఆవేదన ఉందో. మీరు శ్లోకం చెప్తారా? వేరే చెప్పండి. ఇదే శ్లోకం చెప్పండి. వేరే శ్లోకం. భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. దైవీశేష గుణమయీ మమ మాయాధురచ్చయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతం తరంతితే. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం సర్వపాపోభ్యో మోచయిష్యామి మా శుచ. సమస్త ధర్మంలో కనిపించి నన్ను ఒక్కలవత్ర శరణ పొంది అర్జునా అని గీతలో భగవ కృష్ణ భగవానుడు ఆనందించాడు. అది సర్వ నమ్మకం. నరసప్ప గారు